హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఆర్ బడి. ఫ్రెండ్స్, వీడియోని చూడబోయే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. ఒక సైకలాజికల్ స్టడీ ప్రకారం మీకు ఎవరి మీద అన్న ఇష్టం ఉంటే ఆ ఇష్టం మ్యాక్సిమం 4 మంత్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఇష్టం ఇంతకన్నా ఎక్కువ నెలలు ఉంటే మీరు ఆల్రెడీ వారితో లవ్లో ఉన్నట్టే. 1949లో జపాన్కి చెందిన ప్రిన్స్ మోటార్ కంపెనీ ఒక కార్ని కనిపెట్టింది. ఈ కార్ సింగిల్ ఛార్జ్లో 200 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రిక్ కార్స్ అనేవి స్పీడ్గా వెళ్ళవనేది మనకు తెలిసిందే. సో ఈ కార్స్ అనేవి ఇప్పుడు యూజ్లో లేవు. కానీ ఈ మధ్య కొన్ని కార్స్ అనేవి సింగిల్ ఛార్జ్తో చాలా దూరం వెళ్ళగలుగుతున్నాయి. నెదర్లాండ్స్లో ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక్క రోడ్డు కూడా ఉండదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా వెళ్తారు అని డౌట్ వచ్చింది కదా. అక్కడ రోడ్స్కి బదులుగా రివర్స్ అనేవి ఉంటాయి, కాబట్టి వాళ్ళు బోట్స్ వేసుకొని ఎక్కడికైనా వెళ్తారు. అందుకే దీనిని వినిస్ ఆఫ్ నెదర్లాండ్స్ అని అంటారు. ఎందుకంటే వినిస్లో కూడా రోడ్స్ ఉండవు, ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్స్లోనే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం చాలా యాక్సిడెంట్స్ని సినిమాలో రియల్ లైఫ్లో చూసే ఉంటాం. కానీ ప్రపంచంలోనే భయంకరమైన కార్ యాక్సిడెంట్ 1896లో జరిగింది. వేగంగా వెళ్తున్న కార్ ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆ కార్ స్పీడ్ ఎంతో తెలుసా? 6 కిలోమీటర్స్ పర్ అవర్. ఫ్రెండ్స్, మనం చనిపోయిన రోజు నుంచి లెక్క వేసుకుంటే 3 రోజుల తర్వాత అప్పటిదాకా మనం తింటున్న ఫుడ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మనల్ని తినటం మొదలు పెడతాయి. సో మనం చనిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ కావటానికి మన బాడీలో ఉండే ఎంజైమ్సే కారణం. దీనిని వైల్డ్ లైఫ్ క్రాసింగ్ అని అంటారు. ఇలాంటివి నెదర్లాండ్స్లో చాలా ఉన్నాయి. ఎంత అనంటే 600కి పైగా అని చెప్పుకోవచ్చు. అడవిలోని జంతువులు సేఫ్గా హైవేని క్రాస్ చేయడానికి ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేశారు. ఇవి మన దేశంలో ఉంటే చాలా బాగుంటుంది కదా, ఏమంటారు? మీరు చూస్తున్న ఈమె పేరు ప్యాటీ మెల్లెట్. ఈమె 17 ఏళ్ల వయసుకే ప్రెగ్నెంట్ అయింది. అందుకే తన తోటి వాళ్ళు అబార్షన్ చేయించుకోమని చెప్పారు. కానీ ఆమె అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరించి ఆ బేబీకి బర్త్ ఇచ్చింది. తర్వాత ఆ బేబీనే ఇప్పుడు జస్టిన్ బీబర్ అయ్యాడు. గ్యాలియం అనే ఒక మెటల్ ఉంది. ఇది 29.7 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర కరిగిపోతుంది. సో మనం ఆ మెటల్ని మన చేతిలో పెట్టుకుంటే అది కరిగిపోయే స్పర్శని మనం ఫీల్ అవుతాం. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ డెన్మార్క్ మరియు స్వీడన్కి మధ్యలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్లో ప్రత్యేకత ఏంటంటే ఇది కొంచెం దూరం బ్రిడ్జ్ లాగానే ఉంటుంది, కానీ తర్వాత అది టన్నల్గా మారిపోతుంది. మీరు చూస్తున్న ఈమె పేరు జెంగ్ డాబిన్. ఈమె కొరియాలో ఒక సెలబ్రిటీ. తను ఫేమస్ అయింది బ్యూటీ వల్ల కాదు. చాలామంది ఈమెను చూడగానే 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండవచ్చని అనుకుంటారు, కానీ ఈమె వయసు 48 సంవత్సరాలు. 1930లో ఇద్దరు సైకాలజిస్టులు కలిసి ఒక చింపాంజీ పిల్లని తన బేబీని కలిపి పెంచడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే చింపాంజీ మనిషి నుంచి కొన్ని మంచి అలవాట్లు నేర్చుకుంటుంది అని అనుకున్నారు. కానీ 9 నెలల తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని ఆపేశారు, ఎందుకంటే వాళ్ళ కొడుకే చింపాంజీలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. థాయిలాండ్లో ఒక రూల్ ఉంది. బర్త్డేస్ అప్పుడు మీరు ఎవరికి ఏమి ఇవ్వకూడదు, ఒకవేళ ఇచ్చినా ఏమీ తీసుకోకూడదు. మన సొసైటీలో ఉండే లాంగ్వేజ్ స్లోగా స్టడీగా చేంజ్ అవుతూ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను వినండి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ 500 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ని చదవలేడు. మనం పేపర్ని చదవటంతో పోలిస్తే ఫోన్ స్క్రీన్ పైన కానీ ల్యాప్టాప్ స్క్రీన్ పైన కానీ 10% స్లోగా చదువుతాం. మనం బొద్దింకని తాగితే అది తాకిన ప్లేస్ని దాని నోటితో తుడుచుకుంటుంది, ఎందుకంటే దానికి మనుషులంటే పడరు. మరి మీలో ఎవరికన్నా బొద్దింకలంటే పడవా? మైకెల్ జాక్సన్కి 20 అవర్స్లో బాంబ్ బ్లాస్ట్ అయిన రోజు ఒక మీటింగ్ ఉంది. కానీ అతను లేటుగా లెగవటం వల్ల మీటింగ్ మిస్ అయ్యి బ్రతికిపోయాడు. అందుకేనేమో పెద్దలు అంటారు ఆలస్యం అమృతం విషమని. ఆక్టోపస్కి 3 గుండెకాయలు ఉంటాయి. స్పానిష్ జాతీయ గీతంలో లిరిక్స్ ఉండవు, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఉంటుంది.
24154390 3. ఈ నెంబర్ని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలామంది వారి తలల్ని ఫ్రిడ్జ్లో పెట్టిన ఫేసెస్ అనేవి వస్తాయి. గంగమ్ స్టైల్ వీడియో యూట్యూబ్లో 200 కోట్ల వ్యూస్ని దాటింది. యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వచ్చిన వీడియో ఇదొక్కటే. ఒక స్టడీ ప్రకారం ఎవరికైతే కూతుర్లు ఉంటారో వారు ఎక్కువ కాలం జీవిస్తారట. 40 ఈ నెంబర్కి మాత్రమే అన్ని వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒక వైన్ బాటిల్ మీద ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది అది ఎప్పుడు చేశారో చూపించేది కాదు. దానిని తయారు చేయడానికి వాడిన గ్రేప్స్ అనేవి ఎప్పుడు కోశారు అనేది చూపిస్తుంది. మెర్క్యూరీ మీద ఒక్కరోజు అంటే మన భూమి మీద 59 రోజులు అని అర్థం. ఒక చీమని ఎంత ఎత్తు నుంచి పడేసినా దానికి ఏమీ కాదు, ఎందుకంటే దాని టెర్మినల్ వెలాసిటీకి దానిని గాయపరిచే అంత శక్తి లేదు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక స్మైల్ యాడ్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి డౌట్స్ ఉన్నట్టయితే #QTKSN కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్.